అందులో ఎవరో ఉంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి ఆయననా అని ముందు ప్రశ్న వస్తుంది. ఎక్కడో ఒక చోట వెయ్యగానే, ఏం పర్వాలేదండి, చాలా మంచి ఆయన అంటే మనం ఏం చేసినా చెల్లుతుంది అన్న భావన వస్తుంది. అమ్మో, అలాంటి ఇలాంటి వాడు కాదండి, ఓయ్ ఒక గంట ఆలస్యంగా వస్తానన్న అనుమతించాడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్లో టైంకి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు. అంత నియంత అన్నారనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడతో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలు పెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళినా ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటారు. వీడు లోపలికి చేరేస్తాడు, నిన్న గాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది, నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పటికి, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నారు. ఏమిటి అన్నాను, ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతను అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు. నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పనిచేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది, స్థానబలిమి, అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో. ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు రేపొద్దున్న అధికారివి కావచ్చు, కానీ నీ మీద అంటూ ఓ అధికారి ఉంటాడు. అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది. కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందన్నది. నేను ఆ తర్వాత అలా ఉండడం చేత కాక దెబ్బతిన్న 100 మందిని చూశాను. ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎందరినో చూశాను నేను. నేను అప్పుడు అనుకున్నాను, ఒరే నాకు అమృతపు చుక్కనే పోశాడు రాయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతం అండి, అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలైన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బల. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు, బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బ్రతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు, నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడున్నాడు. నువ్వు వీళ్ళని రక్షిద్దాం, వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకుందామనుకున్న నీ ప్రయత్నం వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా, చెప్పిన పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా, నువ్వు దాక్కో స్వయంప్రభా బిలంలోకి వెళ్ళి.
ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు. అంటే రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఒకటి, సుగ్రీవుడికి కోపం వస్తుంది. రెండు, దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభాబిలంలో జీవితం కోసం దాక్కున్నాం కాబట్టి రాముడికి కాదు కోపం వచ్చేది. రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్ళు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుంది అనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుని అన్నది ఎవరు? లక్ష్మణుడు. చిట్ట చివర ఏమన్నారు, మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నారు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభాబిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. ఏం క్షేమాం మన్యసే ధాత్రీం ఏతద్బలమితి శృతం ఏత లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణే. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో, ఈ స్వయం ప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకు అంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. నువ్వెందుకు పైకి రావో చూస్తానని అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం చే ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్ని మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను నీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకు వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి, మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యము నీ చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు. ధర్మార్థ సమన్వయం లేని కామ ప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్నవాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి, గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి. తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పిది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏముంటుంది? అబ్బా ఏం మళ్ళీ నీ చికాకు, ఇది ఏం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం ఒత్తేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలి మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, మళ్ళీ మారు వేయించుకోండి. నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు గారు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్కెర పొంగలిది సుఖమైతే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? అంటే సుఖము వస్తువు ఎందు లేదు, మనసు ఎందుంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసే సూ దూ మారుతూ ఉంటాయి, అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం? రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం.
ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి, ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి, సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్నమాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా ఆ వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా, మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన భక్తి బూడిదైపోయి వెళ్ళినవాడు ఏం కాదు, కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనబడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమిటో కుంటుతున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన, రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చినవాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం, ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా, ఆయన ఏం కట్టుకోక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు, ఆయన గాలిలా ఉంటాడు. గాలి ఇగో ఈ మల్లెపూల దండమించి వస్తుంది, సువాసన వస్తుంది, ఇగో ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది, అదేం పొంగిపోదు ఆ గాలి, అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెళుతుంది, అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసన మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకెడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి పెడుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టం ఉంటుంది, సరే అది వేరు విషయం. కాబట్టి కానీ నా మనవి ఏంటంటే గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేశాడు, మనవలు వచ్చేశారు, ముని మనవలు వచ్చేశారు, ఇంకెంతమంది ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు, అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లి పీటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు, ఒక్కొక్కడు వస్తాడు పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలోకి వెళ్తుంటాడు కదా. అలా సీట్ అదే కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి, ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ, ఇవి మారిపోతుంది, ముడతలు పడిపోతుంది, కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తదా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమామహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు, భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు ఇచ్చిసేంత ఆలంచెవులు, ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షను, ఈ దిక్కుమాలిన గోలు ఎన్నాళ్ళు.